ఓం నమో వెంకటేశాయ పదవ తరగతి విద్యార్థులకు శ్రీ రామాయణం తెలుగు ఉపవాచకం బోధన కార్యక్రమానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేక నూతన కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది ఆ క్రమంలో రూపొందించిన సరికొత్త కార్యక్రమం శ్రీ రామాయణం పదవ తరగతి తెలుగు ఉపవాచకం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆధ్యాత్మిక శిఖరం వైపుగా మార్గదర్శనం చేస్తున్న బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా పాఠం చెబితే ఆ పాఠాన్ని ఎస్విబిసి ద్వారా శ్రద్ధగా విన్న విద్యార్థులు పరీక్షలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవ్వాలనేదే మా సంకల్పం టీవీ ముందు కూర్చున్న పదవ తరగతి విద్యార్థులారా ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా అయితే ఈ కార్యక్రమాన్ని తెలుకించే విద్యార్థులు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది మొదటిది టీవీలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మీ కోసం చెబుతున్న పాఠం వింటున్నప్పుడు మీరు క్లాస్ రూమ్ లో ఎలా శ్రద్ధగా వింటారో అదే విధంగానే భావించాలి రెండవది పెన్ను పుస్తకమును ముందు పెట్టుకొని గురువు గారు చెప్పేది శ్రద్ధగా విని అవసరమైన అంశాలను పుస్తకంలో రాసుకోండి మూడవది ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మీకు కల్పిస్తున్న ఓ విశిష్ట అవకాశంగా భావించండి ఐదవ భాగంలో సుందరకాండం గురించి తెలుసుకుందాం మహేంద్ర పర్వత శిఖరం మీద నిలబడినటువంటి హనుమ 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి కాంచనలంకా పట్టణానికి చేరుకోవడానికి ఉద్యుక్తులవుతున్నారు ఆయన మొట్టమొదట నమస్కారం చేసి బయలుదేరారు ఏదైనా జీవితంలో ఒక మంచి పని చేసేటప్పుడు నమస్కారం చేసి బయలుదేరడం అనేటటువంటిది సత్సంప్రదాయం దానివలన పెద్దల యొక్క దేవతల యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అందుకే నమస్కారం చేసి బయలుదేరుతున్నారు నోటితో చెప్పలేనటువంటి అనేక విషయాలు మనసులో ఉన్నటువంటి భక్తిని ఆవిష్కరించడానికి అత్యంత తేలిక మార్గం ఏది అంటే ఒక్క నమస్కారం ఆ ఒక్క నమస్కారం చేత మనకి పెద్దల యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుకే ఆయన తన గురువైనటువంటి సూర్య భగవానుడికి బ్రహ్మగారికి దేవేంద్రుడికి అలాగే తనకి జన్మనిచ్చినటువంటి వాయుదేవుడికి అందరికీ నమస్కారం చేసి దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకాపట్టణానికి బయలుదేరడానికి సిద్ధపడ్డారు రెండు చేతులు పరిఘలలా జాపారు నడువుని సన్నం చేశారు ఊపిరి బాగా పీల్చి హృదయస్థానమునందు బంధించారు ఆయన శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకున్నాయి చెవులు రిక్కించి నిలబెట్టారు దక్షిణ దిక్కు వంకే చూస్తున్నారు పాదములను పర్వత శిఖరమునకు బాగా తాటించి ఉంచారు ఇక ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు కింద ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి వానరుల వంక చూశారు రామచంద్రమూర్తి తన బంగారు కోదండమునందు సంధించి విడిచిపెట్టినటువంటి బాణం ఎలా బయలుదేరి విడుతుందో అలా నేను కూడా లంకాపట్టణానికి బయలుదేరి విడతాను అక్కడ సీతమ్మ యొక్క జాడ తప్పకుండా కనిపెడతాను సీతమ్మ జాడ కనిపెట్టి తిరిగి వచ్చి ఆ క్షేమ వార్తని రామచంద్రమూర్తికి నివేదిస్తాను ఒకవేళ ఏ కారణం చేతనైనా నాకు లంకాపట్టణంలో రావణాసురుని యొక్క దర్శనం దొరకకపోతే సీతమ్మ జాడ తెలియకపోతే అక్కడ నుంచి అక్కడి నుంచే స్వర్గలోకానికి కూడా వెడతాను అక్కడ వెతుకుతాను అక్కడ కూడా సీతమ్మ జాడ తెలియకపోతే ఎక్కడ ఉన్న రావణాసురుణ్ణి పట్టి బంధించి తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వతం మీద కూర్చొని ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదముల మీద పడేసి కృతకృత్యుడనవుతానని ప్రతిజ్ఞ చేశారు ఇంత బలమున్నటువంటి హనుమ తాను వెడుతున్నాననేటటువంటి అతిశయంతో కాకుండా రాముడు కోదండంలో వింటినారికి సంధించి విడిచిపెట్టినటువంటి బాణం రాముని యొక్క శక్తిని పుంజుకుని ఎలా వెడుతుందో అలా నేను వెడతాను అని చెప్పడంలో ఆయన యొక్క వినయం ఆయన యొక్క భక్తి ఆవిష్కృతమవుతాయి అలా బయలుదేరి ఆయన వెడుతున్నప్పుడు వాయువు ఆయనకి సహకరించింది అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు
దేవతలు ఋషులు అందరూ కూడా ఇన్ని ప్రస్తుతి చేస్తున్నారు ఆకాశ మార్గంలో ఆయన వెళ్ళిపోతుంటే సముద్రుడు చూశాడు చూసి ఆ సముద్రం లోపల ఉన్నటువంటి మైనాకుడితో ఒక మాట అన్నాడు రామకార్యం మీద విడుతున్నటువంటి ఆ హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి నువ్వు పైకి లే నువ్వు బంగారు పర్వత శిఖరములు ఉన్నాయి నువ్వు పైకి లేవగలవు లేచి ఆ హనుమకి ఆతిథ్యం ఇ కొంతసేపు నీ మీద విశ్రమించమను నీ పర్వతం మీద ఉన్నటువంటి చెట్లకి ఉన్న తేనెపట్లలో ఉన్నటువంటి తేనెని ఆయన కొంత తాగుతారు కొన్ని పళ్ళు తింటారు అటువంటి మహాత్ముడికి ఆతిథ్యం ఇయ్యి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహారాజుల యొక్క అనుగ్రహంతో మేము అంటే ఈ సముద్రములన్నీ కూడా ఏర్పడ్డాయి ఇంత వృద్ధిలోకి వచ్చాం అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి యొక్క కార్యం మీద హనుమ విడుతున్నారు ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం మన ధర్మం ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చెయ్యాలి అందుకు పైకి లేవమన్నారు వెంటనే మైనాక పర్వతం తన శిఖరాలతో పైకి లేచింది అసలే ప్రాతకాలం ఆ బాలసూర్యుడి కిరణములు పడుతున్నాయి బంగారు పర్వత శిఖరములేమో ఇంకా వెలిగిపోతున్నాయి ఆ చెట్లు తేనెపట్లు నిజానికి ఒక వానరం ఏం చేయాలి వెంటనే అక్కడ దిగి నాలుగు పళ్ళు తినాలి కాస్త తేనె తాగాలి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి కానీ రాముడి ధనస్సు నుంచి వెడుతున్నటువంటి బాణం అలా మధ్యలో ఏదో కనపడిందని ఆగుతుందా ఆగదు దేని మీద ప్రయోగించాడో దాని మీదే పడుతుంది అది చిత్తశుద్ధి దేని కొరకు వెళ్ళామో ఆ పని మీదే దృష్టి ఉండాలి తప్ప అన్యమైనటువంటి విషయముల మీద దృష్టి పెట్టకూడదు విద్యార్థులు చదువుకోవడానికి కూర్చున్నారనుకోండి చదువుతుండగా పుస్తకంలో ఉన్నటువంటి సారము మస్తిష్కంలోకి వెళ్ళిపోవాలి అన్నం తింటున్నాననుకోండి అన్నము నేనైపోవాలి నీళ్లు తాగుతున్నాననుకోండి నీళ్లు నేనైపోవాలి ఒకటి చూస్తున్నాననుకోండి అది నాలోకి వెళ్ళిపోవాలి నాకు జ్ఞాపకం ఉండాలి తప్ప ఒకటి చూస్తూ వేరొకటి ఆలోచిస్తూ లక్ష్యశుద్ధి లేనివాడు జీవితంలో వృద్ధిలోకి రాలేడు అందుకే హనుమ బంగారు పర్వత శిఖరములే పైకి లేచినా ఇది నాకు విఘ్నం నా కార్యమును పాడు చేస్తోంది మధ్యలో ఇవెందుకు సముద్రంలోంచి పైకి లేచాయి అని తన వక్షస్థలం పెట్టి కొట్టారు ఆయన గుండెలు తగిలేటప్పటికీ ఆ బంగారు శిఖరములు చూర్ణములై పిండైపోయి సముద్రంలో పడిపోయి అప్పుడు మైనాకుడు పురుషరూపం ధరించి నిలబడ్డాడు మహానుభావ హనుమ నీ అంతటి మహాత్ముడు అతిథిగా దొరికడం మా అదృష్టం సామాన్యుడు అతిథిగా వస్తేనే సంతోషిస్తాం నీ వంటి మహాత్ముడు దొరికితే ఇంకా ఆనందం అందుకే నా పర్వత శిఖరముల మీద కొంతసేపు ఉండి ఆతిథ్యం తీసుకోమన్నారు హనుమ కఠినంగా చెప్పలేదు ఒక్కసారి మైనాకుడిని ముట్టుకుని వెళ్ళవలసిన కార్యం ఉంది సూర్యాస్తమయం లోపల వెళ్ళిపోవాలి అందుకని మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే అని ప్రేమగా మాట్లాడి ముందుకు కదిలిపోయారు నాగమాత సురస హనుమ యొక్క బుద్ధి ఎంత తీవ్రంగా ఉంటుందో ఎంత సూక్ష్మంగా ఉంటుందో ఎంత తెలివైన వాడో పరీక్షించాలనుకుంది ఆవిడ పెట్టినటువంటి పరీక్షలో కూడా నిగ్గారు దాటిన తర్వాత సింహిక వచ్చింది ఆ సింహిక హనుమ యొక్క గమనాన్ని ఆపాలనుకుంది ఆ సింహికని భంజించారు సంహరించారు చంపేశారు చంపి నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డున ఉన్నటువంటి త్రికూట పర్వతం మీద దిగారు నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటి వచ్చాను అయినా నాకు కొద్దిగా కూడా అలసట అనిపించట్లేదే ఉత్సాహం కలిగినటువంటి వాడు ఎంత పెద్ద కార్యం చేయనివ్వండి అబ్బా బడలిపోయానడు కార్యాన్ని చెయ్యడంలో ఆ పట్టుదల ఆ ఉత్సాహం అది సాధించిన తరువాత ఆ తృప్తి అలా ఉంటుంది అంతే తప్ప ఇంత పని చేశాను బడలిపోయానడు కార్యం వెనక కార్యం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అది ఉత్సాహవంతుడికి ఉండే లక్షణం అలసట అన్న మాట ఆ నాలుగు అక్షరాలు జీవితంలోకి రానివ్వడు అందుకే నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటి వచ్చినా నాకు బడలిక లేదే అనుకున్నారు లంకలోకి ప్రవేశించాలి చీకటి పడిన తరువాత అయితే అందరూ ప్రమత్తతతో ఉండరు నేను ఆ సమయంలో వెళ్ళి అన్వేషణ చేస్తాననుకున్నారు పిల్లి పిల్లంత వారైపోయారు లంక రాజద్వారం దగ్గరికి వెళ్ళారు లంకాపట్టణానికి ఒక అధిదేవత ఉన్నది ఆమెని లంకిణి అంటారు తెలుగులో ఆమె పెద్ద రూపంతో అడ్డొచ్చింది ఎక్కడో అడవులలో తిరగవలసినటువంటి ఓ పిల్లి పిల్లంత శరీరం ఉన్న ఓ కోతి లంక కిందుకు వచ్చావంది ఏదో లంక చూసి వెళ్ళిపోదామని వచ్చానన్నారు నువ్వు లోపలికి ఎడతావా అని విపరీతమైన కోపం పొంది ఆయన పాపం ఏమీ అనకపోయినా
ఒక్క చరుపు చరిచింది. గట్టిగా కొడితే చచ్చిపోతుంది స్త్రీ అని కోపాన్ని నిగ్రహించుకొని కుడి చేతితో కొడితే గట్టిగా దెబ్బ తగులుతుందని ఎడమ చేతి పిడికిలి బిగించి లంకిడి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకే కనుగుడ్లు తిరుగుడుబడి లంకిడి నేల మీద పడిపోయింది. లేచి మహానుభావ నాకు ఇప్పుడు అర్థమైంది, ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు వరమిచ్చారు, ఒక వానరము ఎప్పుడు ఈ లంకాపట్టణానికి వస్తుందో, ఎప్పుడు నన్ను ఓడిస్తుందో, ఎప్పుడు లంకలో ప్రవేశిస్తుందో అప్పుడు ఈ లంక నాశనమవుతుంది అని చెప్పాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు యథేచ్ఛగా లంకలో ప్రవేశించమని రాజద్వారం తెరిచింది, కానీ శత్రువుల నగరంలోకి వెళ్ళేటప్పుడు రాజద్వారంలోంచి వెళ్ళకూడదు. అందుకే గొప్ప పండితుడు, నవవ్యాకరణవేత్త, సమస్త శాస్త్రములు చదివినవారు కనుక హనుమ ఆ గోడ మీదకెక్కి గోడ మించి పట్టణంలోకి దూకారు. ఆ దూకేటప్పుడు ఎడమకాలు ముందు పెట్టారు. శుభకార్యం మీద వెడితే కుడికాలు ముందు పెట్టి వెడతారు, శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడమకాలు ముందు పెట్టి వెడతారు. అందుకే ఎడమకాలు పెట్టి దూకారు. దూకి ఆ లంకాపట్టణం యొక్క శోభనంతటినీ పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అంతఃపురాలు, అక్కడ ఉన్న స్తంభాలు, వేదం చదువుతున్న వాళ్ళు, హోమాలు చేస్తున్న వాళ్ళు, యజ్ఞాలు చేస్తున్న వాళ్ళు, పాటలు పాడుతున్న వాళ్ళు, వాద్యాలు మ్రోగిస్తున్న వాళ్ళు, ఎంతో మందిని స్త్రీలని పురుషుల్ని చూశారు. కొందరు ధనస్సులు పట్టుకున్నారు, కొంతమంది బాణములు పట్టుకున్నారు, కొంతమంది కత్తులు పట్టుకున్నారు, కొంతమంది గుర్రాల మీద కూర్చున్నారు, కొంతమంది ఏనుగుల మీదకెక్కారు. ఎట్నుంచి ఏ శత్రు వస్తాడో అని పహరా కాస్తూ తిరుగుతున్నారు. అంతటా తిరిగారు, కానీ ఎక్కడా సీతమ్మ జాడ కనపడలేదు. చిట్ట చివరికి రావణాంతఃపురంలోకి వెళ్ళారు. ఆ రావణాసురుడి యొక్క అంతఃపురంలో రావణాసురుడు ఒక హంసతూలికాతల్పం మీద పడుకుని ఉండగా పక్కన ఎందరో స్త్రీలు నిద్రపోతున్నారు. వాళ్ళందరినీ చూశారు, సీతమ్మ కాదు అనుకున్నారు. ఒక చోట మాత్రం రావణుడి తల్పానికి దూరంగా ఉన్నతమైనటువంటి ఒక పాన్పు మీద ఒక స్త్రీ నిద్రపోతోంది. ఈమెయే సీతమ్మ అనుకున్నారు. తర్వాత మళ్ళీ బాగా ఆలోచించారు. రామచంద్రమూర్తికి దూరంగా ఉన్నటువంటి సీతమ్మ రావణాసురుడు పక్కన హంసతూలికా తల్పం మీద పడుకుని ఉండగా ఇలా నిద్రపోతుందా, ఈమె సీతమ్మ కాదు అనుకున్నారు. మళ్ళీ అన్వేషణం చేయడం మొదలుపెట్టారు. లంకాపట్టణం అంతా వెతికారు. కుంభకర్ణుడి భవనం వెతికారు, విభీషణుడి భవనం వెతికారు, మహాపార్శ్వుడు, విద్యుజిహ్వుడు వీళ్ళందరి భవనాలు వెతికారు. కానీ ఎక్కడా సీతమ్మ జాడ కనిపెడలేదు. ఆఖరికి చాలా బాధపడ్డారు. ఒక చోట కూర్చుని విపరీతమైనటువంటి నిరుత్సాహాన్ని పొందారు. 4 అంగుళములు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికానే, అయినా నాకెక్కడా సీతమ్మ జాడ కనిపడలేదే. బహుశా సీతమ్మని రావణాసురుడు అపహరించి తీసుకుని వచ్చేటప్పుడు ఆ వేగం తట్టుకోలేక ఆమె సముద్రంలో పడిపోయి ఉండవచ్చు. సముద్రంలో రాక్షసులు, క్రూర జంతువులు ఆమెని తినేసి ఉండవచ్చు. లేదా రావణాసురుడే సీతమ్మ లొంగలేదని ప్రాతకాల భోజనంలో ఆవిడ్ని తినేసి ఉండవచ్చు. లేదా సీతమ్మ ఉరివేసుకుని మరణించి ఉండవచ్చు. సీతమ్మ జాడ కనిపెట్టకుండా నేను తిరిగి వెళ్ళి సీతాదర్శనం అవ్వలేదు అని చెప్తే సీతమ్మని చూడకుండా ఉండలేక సీతమ్మ జాడ కనపడలేదని రాముడు మరణిస్తాడు. రాముడు మరణిస్తే లక్ష్మణుడు మరణిస్తాడు. తదనంతరము భరత శత్రుఘ్నులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న ప్రజలు అందరూ మరణిస్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని ఇక్కడ సుగ్రీవుడు మరణిస్తాడు. సుగ్రీవుడు మరణిస్తే తార, రుమ, అంగదుడు, వానరులు అందరూ మరణిస్తారు. అటు నరులు, ఇటు వానరులు, ఇద్దరి యొక్క మరణానికి కారణమైనటువంటి ఈ దుఃఖకరమైన వార్త నేను వెళ్ళి చెప్పకపోతే వచ్చిన నష్టమే ఉంది. నేను వెళ్ళనే వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను. చేతిలో ఏదైనా పడిందా తింటాను, లేదా ఇక్కడే ప్రాణం విడిచిపెట్టేస్తాననుకున్నారు. అంతటి మహానుభావుడు హనుమ కూడా ఒక్కసారి మనసులో శోకం కలిగిందా, అంత విచిత్రమైన ఆలోచనలు వచ్చాయి. మనిషి మనసులో శోకం పెరిగిపోయిందనుకోండి, అర్థరహితమైన ఆలోచనలు వచ్చి ఆలోచనలన్నీ వ్యతిరేక కోణంలో ప్రయాణం చేసి చిట్ట చివరికి నేను చచ్చిపోతాననే వరకు వెడుతుంది. అటువంటి ఆలోచనలు రాకూడదు. భగవంతుడిచ్చినటువంటి అపూర్వమైన జీవితాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా దాటి చిట్ట చివర తాను విజయబావుట ఎగరేయడానికి పనికిరావాలి తప్ప సమస్యలు వచ్చాయని బలవంతంగా ప్రాణాలని తీసుకునేటటువంటి చర్యలకి పూనుకోకూడదు అని రామాయణం మనకి చెప్తోంది. అందుకే బాగా ఆలోచించారు. ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది.
వినాశే భవో దోషాన్ జీవన్ భద్రాణి పశ్యతి. మరణించి సాధించేదే ఉంది. ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి ఆలోచన రావడం పిరికితనం. దాని వలన ఏమీ సాధించలేను. కానీ నేను బ్రతికి ఉంటే ఈ సమస్యలను దాటి కీర్తివంతుణ్ణి కాగలను, సాధించగలను. కాబట్టి సంపాతి చెప్పాడు లంకాపట్టణంలో సీతమ్మ ఉన్నది అని. కాబట్టి తిరిగి అన్వేషణం చేస్తానని చూశారు. అశోకవనం కనపడింది. వెంటనే దేవేంద్రుడికి నమస్కరించారు, యమధర్మరాజుకి, కుబేరుడికి, వరుణుడికి, వాయుదేవుడికి, రుద్రుడికి, సమస్తమైనటువంటి మరుద్గణాలకి, భూతగణాలకి, లక్ష్మణ సహితుడైనటువంటి సీతారాములకు నమస్కారం చేసి ఒక్క దూకులో అశోకవనంలోకి వెళ్ళారు. శిశుపావృక్షం ఎక్కి కూర్చుని చుట్టూ చూస్తున్నారు. కిందకి చూసేటప్పటికీ చెట్టు కింద సీతమ్మ కనపడింది. నిరంతరం రాముని యొక్క ఎడబాటు తట్టుకోలేక శోకిస్తున్నటువంటి కారణము వలన ఆమె కన్నుల నుండి కారినటువంటి కన్నీటి ధారల చేత అట్టలు కట్టి ఉంది ముఖం. రాముడు సీతమ్మ ఎలా ఉంటుందని చెప్పాడో అటువంటి ఆనవాళ్లతో ఉంది. కాబట్టి ఈమెయే సీతమ్మ. ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తల్లి యొక్క వైభవానికి, పాతివ్రత్యానికి పైనుంచే కూర్చుని నమస్కారం చేస్తున్నారు. ఈలోగా బ్రాహ్మీ ముహూర్తం అయింది. తెల్లవారుజాము కాలం. రావణాసురుడు నిద్రలేచాడు. ముందు కొంతమంది స్త్రీలు నడుస్తున్నారు. మంగళవాద్యాలు మ్రోగిస్తున్నారు. కాగడాలు పట్టుకున్నారు. బయలుదేరి వస్తున్నాడు. తెల్లవారుజామున నిద్రలేచేటటువంటి అలవాటు ఉండడం చాలా మంచిది. కానీ నిద్ర లేచినప్పుడు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి తప్ప చెయ్యకూడని పనులు చెయ్యకూడదు. తెల్లవారుజామున లేచిన వాడు చక్కగా చదువుకోవాలి, భగవన్నామ సంకీర్తనం చెయ్యాలి, మంచి పని చెయ్యాలి. అంతేకాని పరస్త్రీని వేధించడానికి వెళ్ళడమా? రావణాసురుడు బయలుదేరి అశోకవనానికి వెళ్ళాడు. సీతమ్మ రావణాసురుడితో మాట్లాడింది. మాట్లాడి మనసు మార్చుకోమ్మని అనేక రకాలుగా రావణాసురుడికి కొడుక్కి చెప్పినట్టుగా ఉద్బోధ చేసింది. అయినా రావణుడి మనసు మారలేదు. నీకు 2 నెలల గడువిస్తున్నాను. ఇప్పటికీ 10 నెలలు గడిచిపోయి 2 నెలలలో నీ మనసు మార్చుకోకపోతే నిన్ను సంహరించి నేను భోజనంగా తీసుకుంటానన్నాడు. ఆమె విపరీతమైనటువంటి దుఃఖానికి లోనైంది. ఈలోగా ఆమె అంత శోకిస్తూ నేను శరీరం విడిచిపెట్టేస్తాను, నేను చనిపోతాను అంటుంటే ఆ మాట చెప్పడానికి అక్కడున్న రాక్షస స్త్రీలు రావణుడి దగ్గరికి వెళ్ళారు. ఈలోగా అకస్మాత్తుగా త్రిజట అనేటటువంటి రాక్షసి నిద్ర నుంచి పైకి లేచింది. నాకు ఇప్పుడే తెల్లవారుజామున ఒక కలొచ్చింది. ఆ కలలో నేను కొన్ని విశేషాలు చూశాను. యుక్తాం హంస సహస్రేణ స్వయం ఆస్తాయ రాఘవ. 1000 హంసలు పూంచినటువంటి ఒక గొప్ప పల్లకీలో రామచంద్రమూర్తి వచ్చారు. ఈ సీతమ్మని చెయ్యిచ్చి ఎక్కించుకున్నారు. వాళ్ళిద్దరూ పాలసముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక శిఖరం మీద దిగారు. ఈ సీతమ్మ సూర్యచంద్రులిద్దరినీ తడుగుతూ ఉండగా నేను చూశాను. ఈమెకి తొందరలో శుభముంది. ఈమె రాముణ్ణి కలుస్తుంది. అంతేకాదు, రావణాసురుడు బాగా నూనె తాగి ఒళ్ళంతా నూనె పూసుకుని కింద పడిపోయినట్టు ఒక నల్లని స్త్రీ ఎర్రటి బట్ట కట్టుకుని రావణాసురుడి మెడలో ఉరితాడు వేసి దక్షిణ దిక్కుకు ఈడ్చుకుపోతున్నట్టుగా నాకు కలలో కనపడింది. అలాగే ఇంద్రజిత్తు మొసలి మీద ఎక్కి దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతున్నట్టుగా కనపడింది. అలాగే ఆ కుంభకర్ణుడు ఒంటె మీద ఎక్కి వెళ్ళిపోతున్నట్టుగా కనపడింది. ఈ లంకనంతటినీ కూడా ఎక్కడి నుంచో ఒక కోతి వచ్చి కాల్చేసినట్టు ఈ లంకాపట్టణం అంతా సర్వనాశనమైపోయినట్టు కలొచ్చింది. తెల్లవారుజామున వచ్చిన కల. ఈ సీతమ్మకి తప్పకుండా ఎదర శుభం ఉంది, నా మాట నమ్మండి, ఆమె జోలికి వెళ్ళకండి అని చెప్పింది. అప్పటికి రాక్షస స్త్రీలు కొద్దిగా ఉపశాంతి పొందారు. కానీ మళ్ళీ తనని ఎక్కడ బాధ పెడతారో అని, ఇక తాను బ్రతకకూడదు అని నిశ్చయించుకొని సీతమ్మ ఆత్మహత్య చేసుకుంటానని శిశుపావృక్షానికి పూచినటువంటి కొమ్మని కిందకి దించి తన జుత్తుతో ఉరివేసుకోవడానికి సిద్ధపడుతోంది. ఆత్మహత్య ఎవ్వరూ చేసుకోకూడదు. ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచన రాకూడదు. పిల్లలు బాగా తెలుసుకోవాలి, మీరు ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్నవాళ్ళు. కష్టాలు అనేటటువంటివి వస్తాయి. సూర్య భగవానుడంతటి వాడికి మబ్బొక్కొక్కసారి అడ్డం వస్తుంది. అడ్డొచ్చిన మబ్బు వల్ల సూర్యుని యొక్క కాంతి కాసేపు తగ్గిపోయినట్టు కనపడుతుంది. సూర్యుడి కాంతిని నల్లమబ్బు అడ్డగలదా? కొంతసేపటికి మబ్బు పక్కకి పోతుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు. మహాత్ములందరూ జీవితాల్లో ఎన్నో కష్టాలు పడి పైకొచ్చిన వారే తప్ప
పిల్లలు ఏదో సమస్య వచ్చిందని కష్టం వచ్చిందని తొందరపడి మీ జీవితాలు ముగించుకునే ప్రయత్నాలు చేయకూడదు. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. అదే రామాయణ సారాంశం. సీతమ్మకి శుభశకునములు కనపడ్డాయి. చెట్టు మీద కూర్చున్నటువంటి హనుమ సీతమ్మకి మళ్ళీ జీవితం మీద ఉత్సాహం పుట్టాలని రామకథ చెప్పారు. రామకథ వినపడగానే ఆ సీతమ్మకి మళ్ళీ సంతోషం కలిగింది. ఎవరా అని పైకి చూసింది. స్వామి హనుమ కనపడ్డారు. గబగబా కిందకి దిగొచ్చారు. మారువేషంలో మళ్ళీ రావణాసురుడే వచ్చాడేమో అని భయపడి, రాముడి గురించి నిజంగా తెలిసి ఉంటే రాముని యొక్క రూపాన్నంతటినీ వర్ణించమని అడిగింది. కాలి గోళ్ల దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు అంగ ప్రత్యంగములతో రాముని యొక్క రూపాన్ని, లక్ష్మణుని యొక్క రూపాన్ని, రామలక్ష్మణుల యొక్క గుణగణాలని కూడా హనుమ అత్యద్భుతంగా వర్ణించి చెప్పారు. అది ధారణ, ఉపాసన. ఒక్కసారి చూస్తే అలా జ్ఞాపకం ఉండాలి. అలా చెప్పగలిగారు హనుమ. ఆయన చెప్పిన మాటల చేత తల్లి ఎంతో సంతోషించింది. రాముడు పంపినటువంటి ఉంగరాన్ని తీసి హనుమ ఆ సీతమ్మ తల్లి చేతిలో పెట్టారు. 10 నెలల నుంచి ఏడుస్తున్న సీతమ్మ ఆ ఉంగరాన్ని చూసి భర్తయ్య వచ్చినంత ఆనందపడిపోయి కన్నులు కద్దుకొని పొంగిపోయింది. తన మాటల చేత స్వామి హనుమ 10 నెలల నుంచి ఏడుస్తున్నటువంటి మహాపతివ్రతకి ఊరట కల్పించి సంతోషం పొందిన సీతమ్మ ముఖం చూశారు. ఒకడు మాటల చేత చంపేద్దాం అనుకున్నాడు, ఒకడు మాటల చేత బ్రతికించాడు. హనుమ చెప్పిన మాటల చేత సీతమ్మ ఊరడిల్లింది. ఆ ఉంగరాన్ని చూసి సంతోషపడింది. అమ్మా, తిరిగి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా ఏమైనా గుర్తిస్తావా అని అడిగారు. కాకాసురుడు అనబడేటటువంటి ఒక కాకి వచ్చినటువంటి ఒక కథని అభిజ్ఞానంగా గుర్తుగా చెప్పింది. అలాగే తన శిరస్సున ధరించేటటువంటి చూడామణిని ఆమె పవిట కొంగులో మూట కట్టుకుని ఉంది. ఆ మూట కట్టుకున్నటువంటి ఆ చూడామణిని తీసి హనుమకి ఇచ్చింది. భర్త పక్కన లేనప్పుడు ఆ ఆభరణాన్ని స్త్రీలు ధరించరు, అందుకే చూడామణిని హనుమకిచ్చింది. తీసి కన్నులకు అద్దుకుని పుచ్చుకున్నారు. అమ్మా, ఎప్పుడో రాముడు వచ్చే వరకు ఎందుకు తల్లి వచ్చిన భుజం మీద కూర్చో అమ్మా. నేను ఈ 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటించి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల ఎందు నిన్ను సమర్పించే కృతకృత్యుడవుతానన్నారు. తల్లి అంది, హనుమా, నువ్వే చిన్న రూపంలో ఉన్నావు. ఎందుకని, రాత్రి సీతాన్వేషణానికి బయలుదేరినప్పుడు తన శరీరాన్ని పిల్లి పిల్లి అంత చేశారు. మళ్ళీ నీకో భుజమా, దాని మీద నేను కూర్చోనా? 100 యోజనముల సముద్రం దాటతావా? నన్ను తీసుకెడతావా? కోతి బుద్ధి బయట పెట్టావోయ్ అన్నారు. అమ్మా, నా రూపం ఇంతే అనుకుంటున్నావా అని తన విశ్వరూపాన్ని చూపించారు. ఆశ్చర్యపోయింది సీతమ్మ. అప్పుడు అంది, నాయన, రాకూడదని కాదు, నేను పతిభక్తి పరాయణను, పతివ్రతను. నా భర్తని తప్ప అన్య పురుషులను స్పృశించను. అందుకని రాముడే రావాలి, రావణ సంహారం చెయ్యాలి, నన్ను తీసుకెళ్ళాలి. నువ్వు నాకు పుత్రుడి వంటి వాడివి కాబట్టి మేమిద్దరం కలుసుకునేటట్టుగా నువ్వు తగినటువంటి పద్ధతిని ఏర్పాటు చేయమని అడిగింది. అమ్మా, తప్పకుండా చేస్తానన్నారు. పెద్ద కార్యం సీతాదర్శనం. సీతమ్మ దర్శనం అయిపోయింది. ఎలాగో వచ్చాను. 4 మంచి మాటలు రావణాసురుడికి చెప్పి వెళ్ళిపోవాలనుకున్నారు. రావణుడి దర్శనం ఎలా అవుతుంది? రావణుడికి ఇష్టమైన ఈ అశోకవనాన్ని భంజిస్తాననుకున్నారు. ఒక్కసారి పైకి లేచి అక్కడ ఉన్న చెట్లన్నీ విరిచేశారు, సరోవరాలన్నీ తిరగదోసేశారు. అక్కడ ఉన్న పెంపుడు జంతువులు, క్రూర మృగాలు పరుగులు తీస్తున్నాయి. రాక్షస స్త్రీలు పరుగు పరుగున వెళ్ళి రావణాసురుడితో చెప్పారు. 80,000 మంది కింకరుల మూకని పంపాడు, 7 మంత్రిసుటుల్ని పంపాడు, 5 సేనాగ్రనాయకుల్ని పంపాడు, తన కొడుకు అయినటువంటి అక్షకుమారుణ్ణి పంపించాడు. ఒక్క హనుమ వీళ్ళందరినీ మట్టు పెట్టారు. చిట్ట చివరికి ఇంద్రజిత్ వచ్చాడు. బ్రహ్మాస్త్రం ప్రయోగించి హనుమని బంధించాడు. బ్రహ్మాస్త్రం నిజానికి కొద్ది క్షణాలు మాత్రమే బంధిస్తుంది హనుమని. ఆ అస్త్రం మీద గౌరవం చేత బంధనాన్ని అంగీకరిస్తారు, అంతకన్నా బంధించదు. అయినా ప్రధాన ప్రయోజనం రావణుడితో మాట్లాడడం. కాసేపు బంధింపబడినట్లుగా నటిస్తారనుకున్నారు. నిజంగా బంధింపబడ్డాడనుకుని తాళ్ళు తీసుకొచ్చారు, కట్టారు, తీసుకెళ్లారు. చెప్పవలసిన మంచి మాటలు రావణుడికి చెప్పారు. సీతాపహరణం తప్పు, సీతమ్మని తీసుకెళ్లి రాముడికి ఇచ్చేయమన్నారు. మంచి మాట వినే అలవాటు రావణాసురుడికి లేదు, మూర్ఖత్వం. మంచి మాటలు చెప్పడానికి వచ్చినటువంటి హనుమని గౌరవించకపోగా ఈ వానరాన్ని వధించండి అన్నాడు. వెంటనే ధర్మాత్ముడు కనుక రావణుని యొక్క సోదరుడు విభీషణుడు రాక్షసుడైనా పైకి లేచి, అన్నయ్య, రాయబారిని చంపకూడదు,
వేరొక శిక్ష వేయవచ్చు అన్నాడు. అయితే దీని తోకకి బట్టలు చుట్టండి, నెయ్యి పోయండి, అగ్నిహోత్రం వెలిగించండి, రథం ఎక్కించండి, లంక అంతా తిప్పండి, చారీకుడు చారీకుడు గూఢచారి అని ప్రకటించండి అన్నాడు. వెంటనే హనుమ తోకకి బట్టలు చుట్టారు, నెయ్యి పోశారు, అగ్ని వెలిగించారు, రథం ఎక్కించారు, లంక అంతా ఊరిరిగింపుగా తిప్పుతున్నారు. చూశారు హనుమ, పోనీలే, నన్ను చీపుళ్లతో కొడితే కొట్టారు, కర్రలతో కొడితే కొట్టారు, నా తోకకి నిప్పు పెడితే పెట్టారు. తిరిగి వెళ్ళిన తరువాత నా ప్రభువు సుగ్రీవుడు కానీ రామచంద్రమూర్తి కానీ లంకాపట్టణంలో ఉండేటటువంటి సైన్యం యొక్క బలం ఏమిటి, ఆ పట్టణం ఎలా ఉంటుందని అడిగితే రాత్రి అన్వేషించడంలో సరిగ్గా చూడలేదని చెప్పాలి. నాకు దెబ్బలు తగిలితే తగిలాయి. లంకాపట్టణం యొక్క ఆనుపానులు తెలుసుకుంటున్నాననుకుని ప్రభుకార్యం కోసం కష్టాన్ని భరించారు. అరే, ఇంత అగ్ని పెట్టినా నా తోక కాలడం లేదే, కించిత్ మంట కూడా పుట్టడం లేదే, ఎందుకని అని ఆలోచించారు. అవునులే, నేను సముద్రం దాటి వస్తున్నప్పుడు బంగారు పర్వత శిఖరములు మైనాకుడు పైకి లేచాడు, నాకు ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. సురస ఆదరించింది. సీతమ్మ పేరు చెప్పేటప్పటికీ, రాముడి పేరు చెప్పేటప్పటికీ సముద్రమో మైనాకుడే నన్ను గౌరవించబోయారు, ఇక అగ్ని నన్ను చెనకుతాడా? ఒక్కనాటికి చెనకడు. సీతమ్మ ఆశీర్వచనం ఉండగా నన్ను అగ్ని కూడా ఏమీ చెయ్యలేదనుకున్నారు. ధర్మాత్ముడు కనుక విభీషణుడి యొక్క భవనాన్ని మాత్రం విడిచిపెట్టారు. మిగిలినటువంటి రాక్షస భవనాల్ని, కాంచన లంకనంతటినీ కాల్చేశారు. సముద్రం దగ్గరికి దూకారు. తోకని అందులో ముంచి చల్లార్చుకున్నారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అన్న జాతీయం అప్పుడే పుట్టింది. ఒక్కసారి లంకవంక చూశారు, అగ్ని శిఖలతో లంకంతా కాలిపోతోంది. అయ్యో, తొందరపడి కోపంతో లంకని కాల్చేశాని, ఈ లంకలోనే అశోకవనంలో ఉన్న సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది కదా, కోపం ఎంత చెడ్డది, కోపం ఆవహించిన వాడు ఎంత చెడ్డ పని చేస్తాడని బాధపడ్డారు. ఈలోగా భూమికి దగ్గరగా వెళ్ళేటటువంటి చారణలు నబడేటటువంటి దేవతలు మాట్లాడుకుంటున్నారు. ఏమీ ఆశ్చర్యం, హనుమ లంకాపట్టణాన్నంతటినీ కాల్చేశారు, లంక లంక అంతా కాలిపోయింది, కానీ అశోకవనంలో ఉన్న సీతమ్మ మాత్రం క్షేమంగా ఉందని చెప్పుకుంటున్నారు. విన్నారు, ఎంతో సంతోషించారు. గబగబా మళ్ళీ అశోకవనానికి వెళ్ళారు. సీతమ్మ పాదములకు నమస్కారం చేశారు. అమ్మా, రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి నీ క్షేమ వార్త చెప్తాను, తొందరలో రాముడు వానరులతో కలిసి వస్తాడు, రావణ వధ జరుగుతుంది, మళ్ళీ మీరిద్దరూ కలుసుకుంటారమ్మా అన్నారు. అమ్మని ఊరడించారు. అరిష్టమన్న పర్వతం దగ్గరికి వెళ్ళారు, అధిరోహించారు. మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతూ మైనాకుణ్ణి చేత్తో ముట్టుకున్నారు. ఆవలి ఒడ్డున వానరులు చూశారు. పెద్ద మహానాదం ఒకటి చేశారు. విన్నాడు జాంబవంతుడు అవతల వైపు నుంచి, కార్యాన్ని సాధించుకుని వస్తున్నాడు కాబట్టే హనుమ అంత పెద్ద మహానాదం చేశారు, హనుమకి పని అప్పజెప్తే అవకపోవడమన్న మాట ఉండదు అన్నారు. సీతమ్మ తల్లి దర్శనమైనది, చూడబడిన సీతమ్మ అన్నారు. వానరులందరూ కలిసి కూర్చున్నారు. అంగదుడు అన్నాడు, మనకి సీతమ్మ జాడ తెలిసింది కాబట్టి ఇప్పుడే బయలుదేరి 100 యోజనముల రమణ సముద్రాన్ని దాటి లంకాపట్టణాన్ని చేరుకుని రావణ సంహారం చేసి సీతమ్మని తీసుకొచ్చి రాముడికి అప్పజెప్దామన్నారు. జాంబవంతుడు మొదలైన వానర పెద్దలు డీచన్నారు, మనకి పెద్దలు ఏ పని చెప్పారో ఆ పని చెయ్యాలి. రావణ సంహారం చెయ్యవలసిన వాడు రాముడు, ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. సీతమ్మ జాడ కనిపెట్టమన్నారు, దాటి మనం చెయ్యకూడదన్నారు. గబగబా బయలుదేరారు. అందరూ కిష్కింధకి వెడుతున్నారు. కిష్కింధలో దిగారు. మధువనము అని ఒక పెద్ద వనం ఉంది. దానికి దధిముఖుడు అని సుగ్రీవుడి యొక్క మేనమామ వృద్ధుడు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. తేనెపట్లున్నాయి, అందులోంచి తేనె కారుతోంది. అందులో సుగ్రీవుడు కూడా ప్రవేశించాడు. అటువంటిది వానరులందరూ శుభ్రంగా మధువు తాగారు. ఆ తేనె తాగి మత్తిల్లిపోయారు. పరమ సంతోషంతో ఆడుకుంటున్నారు. అడ్డొచ్చిన దధిముఖుణ్ణి కొట్టారు. ఆ దధిముఖుడు వెళ్ళి సుగ్రీవుడికి చెప్పాడు, వాళ్ళు దక్షిణ దిక్కుకెళ్ళిన వాళ్ళు ఇంత ఆలస్యంగా వచ్చారు, వచ్చిన వాళ్ళు నా దగ్గరికి రాకుండా మధువనానికి వెళ్ళి మధువు సేవించి ఆనందంగా ఉన్నారంటే వాళ్ళకి సీతమ్మ దర్శనమైంది, తీసుకురమ్మన్నాడు. హనుమ వెళ్ళారు. సుగ్రీవుడికి నమస్కారం చేసి సీతమ్మ యొక్క క్షేమ వార్త చెప్పారు, చూడబడిన సీతమ్మ అని చెప్పారు. తర్వాత రామచంద్రమూర్తి సన్నిధానానికి వెళ్ళారు. రాముడి దగ్గర హనుమ సాష్టాంగ నమస్కారం చేసి సీతమ్మ యొక్క వైనాన్నంతటినీ కూడా, సీతమ్మ వివరాన్ని, సీతమ్మ దర్శనమైనటువంటి విధానాన్ని చెప్పారు. సీతమ్మ తన మాటల చేత శాంతి పొందినది అని చెప్పి చెప్పారు. జగామ శాంతి మమ మైథిలాత్మజ, నా మాటల చేత సీతమ్మ శాంతి పొందినది అని
సీతమ్మ శాంతి పొందినది అన్న మాట క్షేమముగా ఉన్నది సంతోషముగా ఉన్నది ఇక నీ కొరకు ఎదురు చూస్తున్నది సీతమ్మ కనపడలేదని రాముడు బాధపడుతున్నాడన్న మాటకే బాధపడుతున్నది అన్న మాట విన్న రాముడు చాలా సంతోషం పొందాడు ఎప్పుడెప్పుడు సీతమ్మని కలుసుకుంటానా అని ఆయన కూడా ఆర్తి పొందాడు అలా అటు రాముడు సంతోషించేటట్టుగా సీతమ్మ సంతోషించేటట్టుగా ఈ సుందరకాండలో స్వామి హనుమ అత్యద్భుతమైనటువంటి కార్యాన్ని పూర్తి చేశారు అలా రాముడికి సంతోషమార్త నివేదించి తాను వెళ్ళి సీతమ్మని దర్శనం చేసుకున్నటువంటి వివరాన్ని చెప్పినటువంటి ఘట్టం దగ్గర ఈ సుందరకాండ పరిసమాప్తం అవుతుంది. విన్నారుగా గురువుగారు చెప్పిన శ్రీరామాయణంలోని సుందరకాండం ఆరవ భాగంలో యుద్ధకాండం గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.